ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం. ఎందుకంటే నిన్న మందకృష్ణ మాదయ్య ఏమన్నంటే దళితులు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ పార్టీ కూడా ఓటేయాలన్నాడు. కానీ దళితులు మనంతా బీజేపీ ఓటే తలుచుకోలేము. ఎందుకంటే అందరూ ఒక్కటి ఒక్క ఇంటి బిడ్డలు కాదు, ఎక్కడెక్కడో పుట్టిన బిడ్డలు కాబట్టి దళితులు మాత్రము బీజేపీ పార్టీ కోటేమో కరాకనే చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీ కోటేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తాం, కోరుచున్నాం. నిన్న బీజేపీ అనుబంధ సంస్థ అయినటువంటి ఎంఆర్పీఎస్ మన మందకృష్ణ మరియ గారు వచ్చి వికారాబాద్లో మన చిగులపల్లి గ్రౌండ్లో బహిరంగ సభ ఏర్పాటు చేశాడు. బహిరంగ సభలో వచ్చి ఏమని చెప్పిందంటే ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఓటేయండి అని చెప్పి ఒక పిలుపు తెచ్చాడు. అన్ని పార్టీల్లో దళితులు ఉంటారు, ఎస్సీలను ఎప్పుడు కూడా బీజేపీ గౌరవించదు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు మంచి విలువలు ఉంటాయి, బీజేపీ మతతత్వ పార్టీ, బీజేపీకి ఎందుకు ఓటేయాలి మేము? మేము బీజేపీ అనుబంధ సంస్థనా? ఎంఆర్పీఎస్ కోసం బీజేపీ అనుబంధ సంస్థ అది. మీరు ఎక్కడ ప్యాకేజ్ ఉంటే అక్కడ మాట్లాడతారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీలో ఎస్సీలో ఉన్నాము, ఎస్సీలో ఉన్నాము. మేము ఎస్సీ డిపార్ట్మెంట్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం మందకృష్ణ మాదయ్య మాటలను. దళితులు కాంగ్రెస్ పార్టీలో ఉంటే వాళ్ళకి విలువలు ఉంటాయి, బీజేపీలో ఎప్పుడు కూడా దళితులకు విలువ లేదు. మా కాంగ్రెస్ పార్టీ చేయవల ఎస్సీ డిక్లరేషన్లో క్లియర్ క్లారిటీగా చెప్పింది, ఎస్సీలకు 18% రిజర్వేషను మరియు కులగణన చేస్తామని చెప్పి క్లారిటీగా చెప్పింది. అందుకోసము వికారాబాద్ నియోజకవర్గం అయిన పార్లమెంటరీ వర్గం ఉన్న దళితులందరూ కలిసి కాంగ్రెస్ పార్టీకి చేతి గుర్తుకు రంజిత్ రెడ్డికి ఓటేసి భారీ పేరుతో గెలిపించాలని చెప్పి కోరుతున్నాం. వికారాబాద్ బహిరంగ సభలో మందకృష్ణ మాదయ్య మాదిగలు అందరూ అన్ని ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఓటర్లే అంటున్నాం కాబట్టి ఎందుకు ఓటేయాలి బీజేపీకి? నువ్వు ఇన్ని రోజుల నుంచి వర్గీకరణ తిరుగుతున్నావు కదా, నువ్వు వరకు పెట్టింది ఏమి? ఎలక్షన్లో అప్పుడు వస్తున్నావు, ఇంత ఎన్నో కోట్లు మాట్లాడుకుంటున్నావు, ఎవరికి ఒక సగదికి చెప్తున్నావు, చెప్పి మళ్ళీ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ అనుకుంటున్నావు, మళ్ళీ ఎలక్షన్లు చూస్తున్నావు, మళ్ళీ ఎలక్షన్ల వరకు వచ్చే వరకు వర్గీకరణ అంటున్నావు, మాదిగలు అంటున్నావు, మాలలు అంటున్నావు, ఏమో అంటున్నావు, మళ్ళీ వైపు అనుకుంటున్నావు. నువ్వు మళ్ళీ మధ్యకాలంలో ఇక్కడ పోతున్నావు. మరి ఎంతమంది మాదిగలకు ఏం చేసినావు ఇప్పటిదాకా? ఎంతమంది మాదిగల కోసం పోరాడినావు ఇప్పటిదాకా? ఎంతమందికి ఏ ఉద్యోగాలు ఇప్పించినావు? ఏ ఉపాధి ఇప్పించినావు? ఎవరికి ఎంతమందికి ఇప్పించినావు? అదే నువ్వు చెప్పవాలి, దీనికి తమ సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. నీకు మాదిగలు మాదిగలు అంటే మాదిగలు ఎలక్షన్లు వస్తేనే మాదిగలు గుర్తుకొస్తారా? కొట్టేప్పుడు గుర్తుకు రారా? ఏ ఇప్పటి వరకు నీ ఒక్క మాదిగను వచ్చి కనీసం ఈ మాదిగకు ఇది చేసిన మా వికారాబాద్ ఏరియాని ఇప్పటి వరకు 50 నుంచి 100 మంది మాదిగలు నీకు టచ్లో ఉండదు. వాళ్ళకి ఎవరికి ఏమి చూపించినావు? చిన్న ఉపాధి హామీలు చూపించినావా? మా టైగర్ కృష్ణ నియంత్రణే ఉన్నాడు, మా మల్లేశ్వర నియంత్రణే ఉన్నాడు, ఎంతో మంది మాదిగలు ఉన్నారు, ఎవరికి ఏమి చూపించావు ఇప్పటిదాకా? నువ్వు కనీసం ఒక్కడికి చూపించినని చెప్పి ఒక్కరికి చెప్పు. మాదిగలను ఎందుకు బలం చేస్తున్నావు? నీ పొట్ట కోసం, నీ పొట్ట తిప్పల కోసం నువ్వేదో చెప్పుకుంటున్నావు. అక్కడి వరకే ఉండు. నువ్వు మాదిగలు ఏ పార్టీలో ఉన్నా బీజేపీ ఓటేయాలి. ఎట్టేయాలి? ఎందుకు వేయాలి బీజేపీ? ఏ ఇప్పటిదాకా ఏం చేసింది? ఎవరికి ఏం చేసింది? ఇప్పటి వరకు ఒక ఇల్లు ఇచ్చింది, ఒక కనీసం 15 లక్షల రూపాయలు ఒక్కొక్క అకౌంట్లో వేస్తున్నది వేసిందా? ఎన్ని రకాల వాగ్దానాలు ఇచ్చింది చేసిందా? 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వేసిందా? ఏమీ చేయలేదు బీజేపీకి. ఏం చేయమని, ఎందుకు ఓటేయమని చెప్తున్నావు? కులాన్ని ఎందుకు బదలాం చేస్తున్నావు? నీ పొట్ట తిప్పలకు ఎలక్షన్ ముందు నీ పొట్ట తిప్పలకు వచ్చినావు కాబట్టి ఏదో పొట్ట కొనికి ఎంత అడుగుంటున్నావు, మళ్ళీ పోయి పండుకుంటావు, తప్పదాకా మళ్ళీ ఎలక్షన్ దాకా పండుకుంటావు కాబట్టి పండుకో. అప్పటి వరకు నీ వరకే నీవే చూసుకో, కానీ మా మాదిగలను బదలాం చేసే ప్రయత్నం అయితే చేయకు. నమస్కారం ప్రెస్ మిత్రులకు అందరూ కూడా, దళిత సంఘాలు నాయకులందరూ కూడా నమస్కారం. నిన్న జరిగినటువంటి బీజేపీ సంబంధించినటువంటి సమావేశంలో, వివిధ జిల్లాకు సంబంధించినటువంటి సమావేశంలో ఎంఆర్పీఎస్ తరఫున పెట్టడం అనేది జరిగింది. ఆ పెట్టే దాంట్లో ఒకవేళ నీ వ్యక్తిగతంగా ఏజెండా బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్నప్పుడు నీవు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు ఎంతమంది ఉన్నా అంతమందిని లెక్క తీసి బీజేపీకి ఓటు వేయండి అని చెప్పి నువ్వేం వాగ్దానం తీసుకున్నావు బీజేపీ ప్రభుత్వం చేయించాలి. కానీ బహిరంగంగా ఈ దళితులంతా కూడా బీజేపీ పోటీ వేయండి, ఏ పార్టీలో ఉన్నా సరే బీజేపీ పోటీ వేయండి అనే హక్కు నీవు ఏమో పెట్టంటే అనుకు. దళితులంతా మాదిగలంతా కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. మందకృష్ణ గారు, నీకున్నటువంటి జ్ఞానం, నీకున్నటువంటి తెలివి, భారతదేశంలో బీజేపీ చేస్తున్నటువంటి దుర్మార్గాలు ఏమో నీకు తెలుసా? ఏమన్నా భారతదేశంలో ఇప్పటిదాకా ఈ 10 సంవత్సరాల కాలంలో దళితులంతా కూడా చాలా చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో చూసుకో, ఉత్తరప్రదేశ్లో దళితుల ఇళ్ళు 1400 మంది ఇళ్లను బుల్డేజర్ తోటి కూల్చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఏమన్నా నీకున్నదా సోయి?
గుజరాత్ లో చూడు, ఒక దళితుడు ఒక బీసీ అమ్మాయిను ఒక రెడ్డి అమ్మాయిను పెళ్లి చేసుకుంటే వాడు చేతికి వాచి పెట్టిందని చెప్పి చేతి నరికేసిండ్రు, ఏమైనా ఖండించిన వాడికి ఏమైనా బుద్ధి ఉన్నదా? అవన్నీ అది మరిచి ఈరోజు బీజేపీ పంచిన జోరి బీజేపీ తోటి కుమ్మక్కాయి ఈరోజు భారతదేశం అంతా తెలంగాణ రాష్ట్రం అంతా మాదిగోళ్ళంతా నా ఇంటున్నారు. నేనేం చెప్తే అని నడుస్తా అనుకుంటున్నా, ఖబర్దార్ మందకృష్ణ అని చెప్పి సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు బీజేపీ చేసినటువంటి ఆగడాలు ఒక్కటా రెండా? ఈరోజు భారతదేశవ్యాప్తంగా నీవు అధికారంలోకి వచ్చినప్పుడు భారతదేశంలో సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను, 10 సంవత్సరాలైంది 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చి నువ్వు ఓటు అడగాలని చెప్పి సందర్భంగా బీజేపీని హెచ్చరిక చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు 1947లో ప్రభుత్వం భారతదేశం స్వతంత్రం వచ్చినప్పుడు అప్పటి నుండి ఇప్పటిదాకా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రభుత్వ రంగ సమస్యలను అంతా కూడా కాపాడింది. కానీ బీజేపీ 15 నెలల్లో ఉన్న ప్రభుత్వ రంగ సమస్యలను అన్నిటి కూడా అమ్మేసింది. సిగ్గు లేదా నీకు దానికి మద్దతు ఇవ్వడానికి అని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా ప్రభుత్వ రంగ సంస్థలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేవు, దానికోసం మాట్లాడు. ఒక్క దళితునికి ఉద్యోగాలు లేవు, ఐటీ రంగంలో ఉద్యోగాలు లేవు. ఈరోజు సంవత్సరానికి 2 కోట్లు ఇస్తున్నటువంటి బీజేపీ 15 నెలల్లో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. అది అంతా మరిసి ఈరోజు బీజేపీ పోటీ ఏ రకంగా చెప్తున్నావా, ఏ నోటితో చెప్తున్నావు నువ్వు, నీకేమైనా ఉన్నదా? అదే రకంగా దళిత మహిళలను పనులు కొట్టిండు బిల్కిస్ బాన్ సంబంధించినటువంటి చరిత్ర తెలుసా నీకు? ఒక అమ్మాయి దుర్మార్గులు దున్నగులు వచ్చి ఆ ఇంట్లో వచ్చి ఆమెను అత్యాచారం చేస్తే, ఆమె ప్రతిఘటిస్తే, వాళ్ళ ఇంట్లో ప్రతిఘటిస్తే 14 మందిని ఒకటే ఇంట్లో బీజేపీ ఆర్ఎస్ఎస్ దుండగులు నరికి చంపారు. ఏమైనా సిగ్గున్నదా చూసిన వాళ్ళని? అవన్నీ ఏవి తెలియకుండా ఈరోజు బీజేపీ కానీ తెయ్యండి మాది వాళ్ళంతా నా ఇంటున్నారు, నేను పెద్ద పెట్టే చట్టానని చెప్తున్నావు ఆయన? ఖబర్దార్ మందకృష్ణ గారు, ఈ రకంగా నువ్వు బీజేపీ చేసినటువంటి ఆగడాలని చదువు, నీకు తెలియకపోతే చదువుకో, చదువుకున్న తర్వాత దళితులను ఎక్కడ మలుపుతావో ఇక్కడ మలపాలనుకుంటున్నావో అది చెయ్యి. అంతే తప్ప ఇంకోటి కాదు, కరోనా టైంలో దళితులంతా పేదలంతా అట్టడు వర్గాల బీసీలంతా కూడా మందులు లేక దవాఖానలు లేక రోడ్ల మీద అన్నమో రామచంద్రాన్ని లక్షలాది మంది చనిపోయినటువంటి పరిస్థితులు ఉన్నది. బీజేపీ వాళ్ళు ఆఫీసులకు తాళాలు వేసుకుని వెళ్ళిపోయినారు. ఏమైనా చూసినావా మీ బండి సంజయ్ ఆఫీస్కు తాళం వేసుకుని అప్పుడు ప్రెసిడెంట్ ఉండే ఆఫీస్కు తాళం వేసుకుని దింకొని పోయింది ఎక్కడ చూసినావా ఎక్కడన్నా? ఈరోజు మేము దళితుల ఈరోజు కాంగ్రెస్ పార్టీగా మందకృష్ణ మాటలను అన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే నీ ఒక్కడే పేటెంట్ చట్టం అనుకుంటున్నావు భారత తెలంగాణ రాష్ట్రంలో? నేను ఒక్కనే మాదిగలకు పెద్ద అధిపతిని అనుకుంటున్నావు? ఖబర్దార్, నువ్వు ఇంకోసారి కూడా ఇటువంటి వాగ్దానాలు కానీ మాటలు కానీ చేస్తే ఊరుకునే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. ఎందుకనంటే ఈరోజు మాది వాళ్ళంతా నీ దగ్గర తింటలేరు, మాది వాళ్ళంతా నీ దగ్గర పండుకుంటలేరు. నువ్వు చెప్పినటువంటి మాటలు ఎందుకే మేము ఏమైనా గులాంగిర్లమా? నీవు ఆ రకంగా మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. దాంతోపాటు ఈరోజు భారతదేశంలో కులవివక్ష విపరీతమైనటువంటి కులవివక్ష జరుగుతూ ఉన్నది, మహిళల మీద దాడులు జరుగుతున్నది, అంటరాని అస్పృశ్యత కొనసాగుతూ ఉన్నది, దాన్ని పెంచి పోషిస్తున్నారు. బీజేపీ వాళ్ళు విపరీతంగా దేవుని పేరు మీద మతాల పేరు మీద కులాల పేరు మీద ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. భారతదేశ వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా బీజేపీ అధికారానికి వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవకాశం వచ్చింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే వాళ్ళని బీజేపీ వాళ్ళు మాత్రం ఈరోజు మందకృష్ణను కూడా వదలలేరు. రేపు ఇంకెవరైనా పట్టుకొని అధికారం రావడం కోసం ప్రయత్నం చేస్తారు, మాకు అనుమానం ఉన్నది. కాబట్టి ఈరోజు భారతదేశంలో ఎవరు కూడా బీజేపీ ఓటు వేయొద్దని చెప్పుడు కరాఖండిగా చెప్పదలుచుకున్నాం మిత్రులారా. ఎందుకు వేయద్దు అనుకున్నాను అంటే ఈరోజు డబ్బులు విపరీతంగా చల్లి విపరీతంగా డబ్బులతో కొని ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ చేస్తున్న పనిందా? విపరీతంగా ధరలు పెంచినవు. ఈరోజు 1947లో స్వతంత్రం వచ్చిన నుంచి ధరలు పెరగొద్దని ఒక చట్టం ఉండే, ధరల నియంత్రణ చట్టం ఉండి, ఆ చట్టాన్ని బీజేపీ రాగానే తొలగించింది. ఎవడంటే వాడు విపరీతంగా పెంచుకోవాలి ధరలు, ధరలు విపరీతంగా పెంచుకొని ఇష్టానుసారంగా గడించాలి, కోటీశ్వరు కావాలని చెప్పి మీరు అనుకున్నారు. కానీ ఈరోజు చిన్న 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 చితక చేపలన్నీ కూడా మూతపడే పరిస్థితి వచ్చింది. ఎవరు కూడా దుకాణాలు పెట్టుకునే పరిస్థితి లేదు. పెద్ద పెద్ద అంబాని ఆదాని వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి మేము ఈ సందర్భంగా చెప్తున్నాం ఏంటంటే విపరీతమైన ధరలు పెరిగినాయి, దళితుల మీద దాడులు జరిగినాయి, ఎక్కడ పడితే అక్కడ కొడతా ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ గోగుండాల పేరు మీద దళితులు పెద్ద కూర తింటున్నారని చెప్పి విపరీతంగా వీపులు కలిపి పలగొడుతున్నారు. ఏమన్నా చూసినావా మందకృష్ణ నువ్వు, ఏమన్నా మాట్లాడినవా నువ్వు? అవన్నీ వదిలేసి బీజేపీ కోటేయండి, నేను ఏదో ఎజెండా పెట్టుకున్నాను చెప్పి సంవత్సరానికి 5 సంవత్సరాలకోసారి ఎజెండా వస్తుందా నీకు? 5 సంవత్సరాలకు ఎజెండా వస్తుంది, ఆ ఎజెండా తరపున ఎవరన్నా నీ ఇక్కడ మలుపుతావా నువ్వు? ఖబర్దార్ మందకృష్ణ గారు, ఇప్పుడు అక్కడ చూస్తే ఎక్కడ కూడా ముస్లింస్ దళితులు మైనార్టీలు బీసీలు ఈ భారతదేశంలో బతకొద్దని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే, మన ధర్మశాస్త్రం తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంటే నీవు మాత్రం అలా పంచర చొరి దళితులంతా బీసీలంతా మీరు ఖచ్చితంగా ఓటేయండి బీజేపీకి, అప్పుడు నేను తమాషా చేస్తా అనుకుంటున్నావా? నీవు ఒక సోషలిస్ట్ పార్టీ పెట్టినవు, ఒక రాజకీయ పార్టీ ఉన్నది, నీవేమన్నా ఎంపీ అయి గెలిపించుకో, దళితులంతా మీకు సపోర్ట్ చేస్తాం, గెలువు, గెలిచా పార్లమెంట్లో కొట్లాడు, అది చేయవు. నీ సోషలిస్ట్ పార్టీ ఏమో తాళం వేసి ఇట్లా రూములు
క్యాండిడేట్ నువ్వు, కానీ ఎంఆర్పిఎస్ తీసుకొని ఎలక్షన్ రాగానే ఒకరితో పొత్త అవుతావు, డబ్బుల కోసం మమ్ముడు పోతావు, ఈరోజు మాదిగలంతా కూడా రోడ్ల మీద తెచ్చినటువంటి పరిస్థితి చేస్తావు. కాబట్టి ఈ మాటల మీద మేము ఊరుకునే పరిస్థితి లేదు, తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నీవు ఇంకోసారి కూడా దళితులు ఏ పార్టీలు ఉన్నా బీజేపీ కోటి ఏంటని చెప్పి ఇంకెక్కడన్నా చెప్పకు, కబర్దారు నీ మీద కన్నేయలేదు, కన్నేస్తే కనుక నీకు కథమైతే అని చెప్పు. ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ బాధతో చెప్తున్నటువంటి మాట, నీ వ్యక్తిగతంగా మాకేమి నీవు మాకు శత్రువు కావు, కానీ రాజకీయంగా బీజేపీ ప్రభుత్వం భారతదేశానికి పెద్ద ప్రమాదం. ఆ ప్రమాదమైనటువంటి పార్టీకి దళితులంతా ఓటేయండి, బీసీలంతా ఓటేయండి, ఎన్ని పార్టీలు ఉన్నా సరే మాకు ఓటేయండి అని చెప్తున్న సుడు, అది తీవ్రమైనటువంటి ప్రమాదం. ఆ ప్రమాదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో ఈ మీటింగ్ కానీ ఇంకెక్కడ కూడా చేయకు. నీవు ఆ బీజేపీ పక్కకు రా. గతంలో దళితులు కనీసం బాయిల నీళ్లు తాగడానికి వీల్లేకుండే, వాళ్ళు అంటరాని అస్పృశ్యతతోటి దుఃఖ దేవుళ్ళ గుళ్ళకు రానియలేరు. వాళ్ళందరూ అదే బాధలో ఇంకా కంప్లీట్ కాకముందే నువ్వు ఒక రిజర్వేషన్ తీసేస్తా అంటున్నాడు, భారతదేశ రాజ్యాంగాన్ని తీసేస్తా అంటున్నాడు బీజేపీ అయినా, మరి అది మాట్లాడవు. ఆర్ఎస్ఎస్లో రాబోయే రోజుల్లో మన ధర్మశాస్త్రం తీసుకొచ్చి పెద్ద ఎత్తున భారతదేశం అధ్యక్ష పాలన చేస్తామంటున్నారు, అది మాట్లాడవు. కానీ మాది వాళ్ళు ఎక్కడున్నా సరే నేను ఒక పెద్ద పేటెంట్ను, మీరు బీజేపీ కొట్టేయండి అని చెప్తావా నువ్వు? కబర్దారు మన కృష్ణ గారు ఇంకోసారి ఆ మాట మాట్లాడదని చెప్పి నిన్న నువ్వు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తాము. నిన్న జరిగిన ఎంఆర్పిఎస్ వికారాబాద్లో జరిగినటువంటి మీటింగ్లో మాదిగలన్నంత కుదువబెట్టే ఆలోచనతోని కృష్ణన్న మాట్లాడడం అది చాలా తప్పు. అన్నగారికి మరి ఏం చెప్పినరో తెలియదు, కానీ బీజేపీ పార్టీ అంత దుర్మార్గమైన పార్టీ, ఇంకా ఏ పార్టీ ఈ దేశంలో లేదు. బీజేపీకి నిలబడ్డ అటువంటి వ్యక్తి కొండ ఈశ్వరరెడ్డి దుర్మార్గం అటువంటి వ్యక్తి ఇంకొకడు లేడు. కాబట్టి పార్టీని నువ్వు ఏ పార్టీ కన్నా ఓటేయండి అనే మాట అది తప్పు మాట్లాడుతున్నావు అన్న. నువ్వు అది బీజేపీకి ఓటేయండి ఏ కులం వల్ల అయినా సరే ఏ ఎవరైనా సరే అనే తప్పు మాట. మేము కాంగ్రెస్ పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్కు ఓటేస్తాము, రంజిత్ రెడ్డిని గెలిపిస్తాము, మా హైకమాండ్ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాము. నీవు పెట్టిన హాల్లనే, నీవు పెట్టిన గ్రౌండ్లనే మేము ఎస్సీల మీటింగ్ మేము ఒకటి పెడతాము. ఆ టైంలో చూడు ఎట్లుంటుందో ఆ మీటింగు. ఎస్సీలు అంటే ఒక కుదోబెట్టిన ఎస్సీలను లేక తీసుకొచ్చి నువ్వు మీటింగ్ పెడుతున్నావు అన్న. బీజేపీకి ఎట్టి పరిస్థితుల్లో వికారాబాద్ కాదు దేశంలో ఏ మాదిగ వాడు కూడా ఓటేయడు. వచ్చిండ్రు కానీ మీటింగ్కు మాత్రం వచ్చిండ్రు కానీ ఓటేయరన్న. మేమందరం కలిసి కట్టుగా వికారాబాద్ నియోజకవర్గంలో ఉన్నంత మాదిగలు ఏడ లేరు జిల్లాలో. కాబట్టి అదేవిధంగా ఇంటింటికి గడప గడపకు పోయి ఎవరైతే మీటింగ్కి వచ్చినారో అదే మాదిగలతో మేము కాంగ్రెస్ ఓటీపీయడానికి సిద్ధంగా ఉన్నాము అన్న. నువ్వు అటువంటి మాట్లాడడం తప్పు. నువ్వు ఇంకొకసారి ఈ బీజేపీ ఓటేయిందని అనకు కృష్ణాన్న, నేను చెప్తున్నా మీకు. ఎందుకంటే మీ శిష్యులము కావచ్చు, మీ కులపుల్లం కావచ్చు, కాకపోతే ఏంటంటే బీజేపీ అంతా దుర్మార్గమైన పార్టీ ఏది లేదన్న. అది మాదిగల్లో నిన్నటికైనా కూడా ముందు కొనేది, మాదిగ జాతిని ముందు కొనేది, నిన్ను కూడా కొనేది అన్న. కొన్నాక ధరలకు వస్తే అది వాడుకుంటున్నారు అంతే తప్ప ఏ పార్టీ కాంగ్రెస్ చేసినటువంటి మేళ్ళు, కాంగ్రెస్ మాదిగలకు చేసినటువంటి మేళ్ళు ఎన్నడూ మర్చిపోని అన్న. భూమి కానీ ఇల్లు కానీ ఎడ్లు బండ్లు కానీ బావులు కొట్టుకునికే కానీ కరెంటు ఏనికే కానీ ఇంద్రం ఇండ్లు ఏనికే కానీ ఏది కూడా కాంగ్రెస్ పార్టీ చేసిందే ఉన్నది ఇప్పటిదాకా. ప్రతి విలేజ్లో జిల్లాలో కనబడతలేదు అన్న. మీకు కూడా ఇచ్చింది భూమి, మీ అయ్యకు కూడా ఇచ్చింది అన్న కాంగ్రెస్ పార్టీ భూమి. మరి ఇటువంటిది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు మర్చిపోయి ఈరోజు బీజేపీ కొట్టేయమంటున్నావు ఎన్నడలేదు ఈరోజు. ఇది మంచిది కాదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ బీజేపీకి ఓటేసే ప్రసక్తి లేదన్న. ఇప్పుడు ఎవరైతే మీటింగ్కు మన ఇప్పుడు వికారాబాద్ నుంచి మన ఆనంద్ తమ్ముడు ఉన్నాడు, ఆయనకు కూడా చెప్తాం, తమ్మే ఇది మోసపూరితమైనటువంటి పార్టీ, మనం దీన్ని నమ్ముకుంటే రేపటి నాడు మనము అడ్డగోలిగా మనము మోసపోతాము. కాంగ్రెస్ పార్టీ నమ్ముకున్నాము ఇప్పటిదాకా, కాంగ్రెస్ పార్టీ ఓటేస్తాము, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాము.
ప్రతి మండల్, ప్రతి విలేజ్, ప్రతి గడప తిరిగి కాంగ్రెస్ పార్టీ ఓటేసి గెలిపించుకుంటాం అన్న. నువ్వు ఇటువంటి మీటింగ్లు పెట్టకు, ఎందుకంటే నీ పేరు మంచిగా ఉన్నది కృష్ణన్న. నేను అన్ని రకాల మీకు చేతులు ఎత్తి జోడించి చెప్తున్నాం. కాబట్టి నేనేమంటున్నంటే బీజేపీ అటువంటి పార్టీ ఈ తెల్ల బట్టలు కూడా తీసేస్తా అంటున్నది, రిజర్వేషన్ తీసేస్తా అంటున్నది. మరి ఇంకెందుకన్నా బీజేపీ ఓటేసుడు, దళితులు ఓటేసుడు ఎందుకు అన్న? ఇటువంటి పార్టీ ఉండొద్దు, మన రాష్ట్రంలో ఉండొద్దు, దేశంలో ఉండొద్దు. 400 సీట్లు వస్తే మొత్తం రిజర్వేషన్ తీసేస్తా అంటున్నావు అన్న, నువ్వు వింటలేవా? మోడీ గారి మాటలు, అమిత్ షా మాటలు వింటలేవా? ఈ ఎన్ని దినాల 10 అయింది బీజేపీ గవర్నమెంట్ ఉండి, 10 అయింది విశ్వేశ్వర రెడ్డి రంగారెడ్డి జిల్లాని, ఉమ్మడి రంగారెడ్డిని దిగబట్టి పుట్టిండు రంగారెడ్డి జిల్లాని. ఏం చేసిండు, ఏ ఊళ్ళో ఏం చేసిండు? ఒకసారి మా ఆ విలేజ్కి వస్తావు అన్న, ఆ విలేజ్ మేము కూడా వస్తాం సూపి అక్కడ. కాబట్టి రంజిత్ రెడ్డి చేసింది ఎంతో కొంత మేలు ఉన్నది. కాబట్టి మాకు కొండ విశ్వేశ్వర రెడ్డి అనేట ఆయన మాకు ఎప్పుడు ఏం చేయలేడు, కాబట్టి ఆయనకు ఓటేసే ప్రసక్తి లేదు. మీరు నిన్న మీటింగ్కు పెట్టినందుకు మేము ఇంకా 200 మేము హుషారై పనిచేస్తామని ఈ గట్టి నమ్మకంతో మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తామని మేము, మీరు ఎంత మాదిగలను డౌన్ చేసి బీజేపీకి ఓటేపియాలనుకున్నామో అంత మాదిగలం ఏకమై కాంగ్రెస్ ఓటే వేస్తామని, కాంగ్రెస్ని గెలిపిస్తామని మేము ఈ పత్రిక విలేకరుల ద్వారా మీకు తెలియజేస్తున్నామన్న. ఈ మీటింగు మాత్రము, నిన్న పెట్టిన మీటింగ్ మాత్రము సిరప్ మా రంజిత్ రెడ్డిని ఓడగొట్టడానికి మీరు ప్రయత్నం చేసిండ్రు. మీరు ఎట్టి పరిస్థితుల్లో మీ కొండ విశ్వేశ్వర రెడ్డిని ఓడగొట్టడానికి మేము విశ్వ ప్రయత్నం చేసి ఓడగొట్టే తీరుతామని గట్టి నమ్మకంతో ఈ మీడియా మీటింగ్ ద్వారా మీకు తెలియజేస్తున్నామన్నా. థ్యాంక్ యూ.